గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే ఒక మంచి చక్కటి వార్త ఇచ్చింది, 30,000 లారీల సీజ్. ఇదేదో అక్రమాలు చేసినందుకు కాదు, వాయిదాలు కట్టలేకపోవడంతో జప్తి చేసిన ఆర్థిక సంస్థలు. కోవిడ్ దెబ్బకు సరకు రవాణా రంగం వెలవెల, వాహనాలకు గిరాకీ లేక యజమానులకు అవస్థలు, వేలాది మంది ఉపాధికి గండి. కోవిడ్ ప్రభావం సరుకు రవాణా రంగం మీద తీవ్రంగా పడింది. అనేక పరిశ్రమలు పూర్తి స్థాయిలో ఉత్పత్తులు చేయకపోవడం, కిరాయిలు లేకపోవడంతో లారీల యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో కిరాయిలు గిట్టుబాటు కాకపోవడం సమస్యగా మారింది. 3-4 నెలలుగా పరిస్థితులు చక్కబడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు కోవిడ్ 3వ దశ ఆందోళన గురి చేస్తుంది. గత పరిస్థితులు పునరావృతం అయితే రవాణా వ్యాపారాన్ని వదులుకోవాల్సి వస్తుందేమోనని లారీల యజమానులు చెబుతున్నారు. రాష్ట్రంలో 3 లక్షల లారీలు ఉంటే అందులో 30,000కు పైనే 10% లారీలకు వాయిదాలు, లారీల కొనుగోలుకి డబ్బులు కట్టకపోవడం వల్ల, అప్పులు తీసుకున్నప్పుడు కట్టకపోవడం వల్ల సీజీని అవి అమ్ముకోలేని పరిస్థితి, వాళ్ళు కూడా సీజ్ చేసినటువంటి వాళ్ళు కూడా అమ్మలేనటువంటి పరిస్థితి అన్నటువంటిది ఇక్కడ కీలకం. అయితే ఒకటేంటంటే దీని దగ్గర సమన్వయ లోపం పెద్దదిగా కనబడుతుంది. ఒకటి, ఇవాల్టికి కూడా కూరగాయలు లేకపోతే ఇసక ఇట్లాంటి బోలెడంత అవకాశాలు ఉన్నాయి. బట్ మనం చూసాం కదా, మనం ఇసక గవర్నమెంట్ ఇస్తున్న రేటు, వీళ్ళు తీసుకొచ్చి స్థానిక అవుతున్నటువంటి రేటు భారీ. అదేమంటే పెట్రోల్ డీజిల్ అంటారు, ఖచ్చితంగా ఆ వచ్చిన బేరం దగ్గరనే ఎక్స్ట్రా తీసేసుకోవాలనుకోవడం దగ్గర వచ్చినటువంటి. ఎప్పుడైనా సరే ఒక లిమిట్ దాటి సంపాదించాలనుకున్నప్పుడు దాని పతనం కూడా అంతే వేగంగా ఉంటుంది. ఆ ఇప్పుడు ఒక 5 టన్నులు ఇసక సరిగ్గా అయితే కనుక 2,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కట్టి తీసుకోవాల్సినటువంటి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఇళ్ల దగ్గరకు వచ్చేటప్పటికి 50,000 రూపాయలు అవుతుంది. అంటే పోనీ 5,000 వేసుకుందాం ఇసుక, అక్కడ వాళ్ళకు వీళ్ళకి లంచాలు ఇచ్చుకుని ఏదే పోసేవాడని అయ్యి ఉంటాయి కదా, అవన్నీ కలిపేసాను 45,000 రూపాయలు ఖర్చు. లారీకి 45,000 అవుతుందా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రేడియస్లో? మ్యాక్సిమం అయితే 10-15,000 అవుతుంది, కానీ 20,000 ఎక్స్పెక్టేషన్. ఏమవుతుంది? వద్దు, అసలు వాళ్ళు నిర్మాణమే మానేశారు. దాంతో ఇది అవుతుంది, అంటే పేరాశ పెరిగింది. సేమ్ టైం కోవిడ్ కారణంగా పనులు లేవు, నిజం, ఏది వ్యాపారం పెట్టడానికి సంబంధించినటువంటి. అయితే ఇప్పటికి కూడా ఎందుకని తీసుకోవట్లేదు? ఇప్పుడు నాకు మదనపల్లిలో ఉన్నటువంటి టమోటానో లేకపోతే కర్నూలులో ఉన్నటువంటి ఉల్లిపాయో అక్కడ ఉన్నటువంటి రేటుకి బాగా చీప్గా పడిపోయినప్పుడు కొనుక్కుని నేను ఇక్కడికి తెద్దాం అనుకుంటా. తెద్దాం అనుకుంటే సమస్య ఏమవుతుంది? ఇక్కడ వీళ్ళ ఖర్చు నా 10వ వంతు అవుతుంది. అప్పుడు ఆ నుంచి తెచ్చాక ఇక్కడికి తెచ్చేటప్పటికి అయ్యే ఖర్చు సేమ్ అయిపోతుంది ఇక్కడ మార్కెట్. అదే కనుక వీళ్ళు తక్కువకి దొరికితే, అంటే వీళ్ళు పెట్రోల్ డీజిల్కి అయ్యేటువంటి ఖర్చు మీద ఒక 5,000 లాభం వేసుకుంటాయి, లేదు 7,000 లాభం వేసుకుంటాయి, ఇక్కడికి 15,000లో తెచ్చేసుకోవచ్చు. అప్పుడు పెద్దవాడికి తెచ్చుకుంటే ఎంత అవుతుంది? 15,000లో వచ్చినప్పుడు నాకు 25,000 లాభం మిగులుతుంది, కాబట్టి నేను కొండ తెచ్చు వ్యాపారం చేయడానికి సిద్ధపడతాయి, చిన్న వ్యాపారస్తుడు కూడా సిద్ధపడతాడు తెచ్చుకోవడానికి. కానీ ఏమైపోయింది? 50,000 కూలి దీనికి అడిగేటప్పటికి ఎందుకు వచ్చింది గొడవ ఇదంతా? 5,000 లాభం వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి కొనకపోతే ఏమైపోతాం, రిస్క్ ఎందుకు నాకు అని వదిలేస్తున్నాడు. అంటే ఒక స్టెప్, ఇది చక్రం లాంటిది, చైన్ లాంటిది, ఒక చోట లింక్ తెగితే మొత్తం కొట్టేయిపోతుంది. అదే ఇప్పుడు కనబడుతున్నటువంటి కోవిడ్ సందర్భంగా ఎదురవుతున్నటువంటి ఇష్యూలో. తర్వాత నడివీధిలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య వార్త. పల్నాడులో కత్తులు రాళ్లతో ఘాతుకుని నా కళ్ళ ముందే వైకాపా నేతలు చంపేశారు మృతుడు చంద్రయ్య కుమారి ఫిర్యాదు. పల్నాడులో మరోసారి హత్య రాజకీయాలు బగ్గుమన్నాయి. పట్టపగలు నడివీధులు అందరూ చూస్తుండగానే తెలుగుదేశం పార్టీ నేత తోట చంద్రయ్య అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గురువారం ఉదయం 7 గంటలకు జరిగింది. ఘటనా స్థలి వద్ద హతుడి కుమారుడు వీరాంజనేయులు మాట్లాడుతూ, మా నాన్న చంద్రయ్య గురువారం ఉదయం గుండ్లపాడు సత్రం కూడల నుంచి బైక్ పై వస్తున్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందినటువంటి వెల్దుర్తి ఎంపీ శివరామయ్య, ఆయన కుమారుడు ఆదినారాయణ, మాజీ సర్పంచ్ తోట ఆంజనేయులు మరికొందరు మా నాన్న మీద కత్తులు కర్రలు రాళ్లతో దాడి చేశారు. కింద పడిపోయా కదలకుండా ఒకరు తల మరొకరు కాళ్ళు పట్టుకున్నారు, ఇంకొకరు కత్తులతో మెడా శరీరంపై ఇష్టానుసారం పొడిచారు. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న మా నాన్న మృతదేహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైకాపా నాయకులు నన్ను వెనక్కి నెట్టేశారు. హత్య చేసిన వారు రక్తపు మరకలతోనే ద్విచక్ర వాహనాలపై వెళ్ళిపోయారు. మా నాన్నను కాపాడుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి అని చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసులు ఉదయం 9:30 గంటల సమయంలో చేరుకున్నారు. హత్య ఘటన దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించిన చంద్రయ్య కుమారుడు వాటిని పోలీసులకు ఇచ్చారు.
అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారే చంపారంటూ వీరాంజనేయులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడతారు, తెలుగుదేశం జెండా పట్టుకుని తిరుగుతారంటూ బూతులు తిడుతూ నా కళ్ళ ముందే నా తండ్రిని తోట చంద్రయ్యను వైకాపా నాయకులు హత్య చేశారని కుమార్ ఇచ్చినటువంటిది. అదే సందర్భంలో చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు, జగన్ జాగ్రత్త పిన్నెల్లి నీ సంగతి చూస్తా అంటూ ఇచ్చినటువంటి వార్నింగ్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. పిన్నెల్లి కబట్టిదారని వైకాపా నాయకులకు చంద్రబాబు హెచ్చరిక. చంద్ర గుండ్లపాడులో తోట చంద్రయ్యకు నివాళులు, స్వయంగా పాడిమోసిన తెలుగుదేశం పార్టీ అధినేత, మా పార్టీ నాయకులు కార్యకర్తలు జోలికొస్తే ఊరుకోం జగన్ జాగ్రత్త పిన్నెల్లి కబట్టిదారు, ఇకపై ఇలాగే వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు బాధ్యత ప్రభుత్వమే వహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన తోట చంద్రయ్య పార్థివ దేహాన్ని చంద్రబాబు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి నంగనాచి కబుర్లు చెప్తున్నారు, కబట్దారు పిన్నెల్లి నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా, జాగ్రత్తగా ఉండు, మాచర్ల ఏమన్నా నీ జాగీరు అనుకున్నావా, పల్నాడు నీ సొత్తు అనుకున్నావా, నీ ఉపన్యాసాలు ఎవరికి అక్కర్లేదు, మాచర్లకు బోండావుమా బుద్ధాంకం వస్తే అత్యాయత్నం చేయిస్తావా, దాడి చేసిన వారికి పురపాలక సంఘం చైర్మన్ పదవి ఇస్తావా, నేను రౌడీయిజం అణచాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో మీలాగే చేసి ఉంటే వైకాపా నాయకులు ఒక్కళ్ళు మిగిలేవాళ్ళ, ప్రజల తిరుగుబాటు జరిగితే మీ రౌడీజం ఎంతో కాలం సాగదు, ఇదే నియోజకవర్గం దుర్గి మండలం ఆత్మకూరుకు రావాలని చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే నా తలుపులకు తాళ్లు కట్టి రాకుండా అడ్డుకుంటారా, తీవ్రవాదం ఫ్యాక్షన్ ముఠాలను అదుపు చేశాను, మతతత్వవాదుల్ని అణిచివేసే సామర్థ్యం సామరస్యం నెలకొల్పాను, ప్రస్తుతం రాష్ట్రంలో నేరస్తులు పాలిస్తున్నారు, అప్పట్లో వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు, జగన్కి దమ్ముంటే హత్యలపై సమాధానం చెప్పాలంటూ ఆయన చేసినటువంటి ప్రసంగం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదే సందర్భంలో రాజకీయ హత్యల రావణ కాష్టం అంటూ ఆధిపత్యానికి అడ్డంగా ఉన్నారని అంతం చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్యంగా వరుస హత్యలు వెంటాడి చంపుతున్న ఘోరం అంటూ కర్నూలు జిల్లా పెసరవాయిలో తెలుగుదేశం పార్టీ నేత నడ్డి ప్రతాప్ రెడ్డి హత్యతో విలపిస్తున్న ఆయన కుమార్తె ఫోటోలతో బిగిన్ చేసి ఓవరాల్ గా వరుస హత్యలు చర్యలు శూన్యం హత్యోదంతాలు ఇవిగో తార్కాణాలు అంటూ డీటెయిల్స్ తో ఎవరెవరిని చంపారు, 32 నెలల్లో 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యకు గురయ్యారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం, ఇది ఉద్యోగులకు సంబంధించి సీఎం కార్యాలయ అధికారులతో చర్చించాక ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి, ఉద్యోగులకు ప్రస్తుత అమల్లో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ సిసిఏ 70 ఏళ్ళు దాటిన పింఛందారులకు అదనపు పింఛనువంటి సదుపాయాలు యథాతథంగా కొనసాగాలని ఉద్యోగాల సంఘాల డిమాండ్ల మీద ప్రభుత్వ నిర్ణయం గురువారం కూడా వెల్లడి కానీ వరుసగా నాలుగో రోజు గురువారం ఏపీ ఐక్యకార్యాచరణ సమితి అమరావతిల ఐక్యవేదిక ప్రతినిధులు సీఎం కార్యాలయ అధికారులతో చర్చించారు, సీఎం దృష్టికి నిర్ణయం తీసుకెళ్లామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే టిక్కెట్ల ధరపై త్వరలో ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం అంటూ చిరంజీవి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సీఎం జగన్ తో భేటీ అనంతరం సినీ నటుడు చిరంజీవి ఆశాభావం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం 10 రోజుల్లో సినిమా టిక్కెట్ల ధరపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు. సినిమా టిక్కెట్ల ధరలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పునరాలోచిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. సీఎంతో సమావేశం ఫలప్రదంగా సంతృప్తికరంగా సాగిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్న చిరంజీవి రోడ్డు మార్గంలో నేరుగా సీఎం నివాసానికి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. సీఎంతో కలిసి భోజనం చేశారు. సినిమా టిక్కెట్ల విషయమై చర్చించారు. తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయంతో మీడియాతో మాట్లాడారు. పరిశ్రమ సాధక బాధకాలను వివరించా అని చెప్తూ అదే సందర్భంలో మాట జారద్దని, పరిశ్రమ బిడ్డగానే వచ్చాను, ఆతిథ్యం బాగుంది, స్వయంగా భారతి గారు వడ్డించారు అన్నటువంటిది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆంధ్ర జ్యోతి కోడి రెడీ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో మంత్రులు ఎమ్మెల్యేల ఆశీస్సులతో భారీ ఏర్పాట్లు, పల్లంకుర్రులో అతి పెద్దది ఫ్లడ్ లైట్ల ప్రత్యక్ష ప్రసారాలు, దాబాలు మద్యం షాపులు సిద్ధం, ఈసారి ఆన్లైన్ లోను ప్రసారాలు, దేశ విదేశాల్లోని పందెం రాయల నుంచి కోట్లలో బెట్టింగ్ వసూళ్లు, పందాలు వద్దంటూ పోలీసుల ప్రచారం, సెక్షన్ 144 పెట్టామంటూ ఆర్భాటం, ఆఖరిలో యథావిధిగా సహకారం, కోవిడ్ ఒమైక్రాన్ విజృంభిస్తున్న దూసుకొస్తున్న జనం, పట్టణాల నుంచి భారీగా పల్లెలకు రాక అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే హెచ్ఆర్ఏ పై సస్పెన్స్ అంటే ఏదైతే నేను మనం ప్రస్తావించుకున్నటువంటి అంశం, హెచ్ఆర్ఏ పీటముడి విప్పని ప్రభుత్వం అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. ఇకపోతే వేగం పెంచిన వైరస్, ఇది కీలకమైనటువంటి వార్త. రాష్ట్రంలో ఒక్కరోజే 4348 కేసులు, ఆందోళన వద్దు, అప్రమత్తంగా వద్దాం, ఒమిక్రాన్ పై సందేహాలు తొలగనున్నాయి, జీవనోపాధికి విఘాతం కలగనియద్దు,
ఒమిక్రాన్ పై సీఎంల భేటీలో ప్రధాని మోడీ 247,417 దేశంలో ఒక్కరోజే నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే బీజేపీకి బై బై అంటూ యోగి కేబినెట్ నుంచి మూడో మంత్రి ధరంసింగ్ రాజీనామా, 172 మందితో బీజేపీ జాబితా, 125 మందిని ప్రకటించినటువంటి కాంగ్రెస్ అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. ఇందులో యోగి కేబినెట్ నుంచి మూడో మంత్రి రాజీనామా, యూపీలో బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి, ఓబీసీ నేత ధరంసింగ్ షైని గురువారం యోగి కేబినెట్ గుడ్ బై చెప్పారు. అలాగే షికోహాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ వర్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ సర్కారు ఓబీసీలు దళితులు రైతులకు అన్యాయం చేసిందని వీరిద్దరూ ఆరోపించడం విశేషం. ఎస్పీలో చేరిన వీరిద్దరూ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యకి సన్నిహితులు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చి ఈడబ్ల్యూఎస్ సిస్టమ్ పెట్టిన తర్వాత అది అన్యాయం ఏంటో, మరి ఎంతకాలం పాటు ఎవరు న్యాయం చేశారు అన్నటువంటిది తెలియాలి. ఇక్కడ రాష్ట్రంగా ఇలాగ టికెట్లు రాకపోవడంతో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇందులో దీన్ని అసలు వార్తని అంటే తెలిసి కూడా వీళ్ళు రాయడానికి కాస్త ఎందుకు మళ్ళీ అది బీజేపీకి పాజిటివ్ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో రాసేటువంటి ఉద్దేశం అయితే లేదు. ఆ కోణంలో నుంచి నడుచుకోండి. ఇకపోతే సాక్షి ఫిట్టేస్తోంది జాగ్రత్త అంటూ ఒమిక్రాన్ గురించి ప్రధానంగా హైలైట్ చేశారు. ముఖ్యమంత్రులతో కోవిడ్ పై సమీక్షలు ప్రధాని నరేంద్ర మోడీ, టీకానే మన ఆయుధం, ఆర్థిక వ్యవస్థ పదిలం, అప్రమత్తంగా ఉందాం. ఇక్కడ స్పష్టంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఈ తరుణంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే, ఈ పండగ సీజన్లో అదే పందా కొనసాగించాలి, తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి అన్నటువంటి వార్త. అలాగే 17 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ లో ముందంజ, మొదటి డోసు 100% పూర్తి చేసిన రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, ప్రధాని వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేసింది. ఇకపోతే అందుబాటులో వినోదం అంటూ అదే ప్రభుత్వ ఆకాంక్ష, అందుకు అభినందనలు, సీఎం జగన్తో భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి, ఇండస్ట్రీ ఎగ్జిబిటర్ల సాధక బాధకాలు సీఎంకి వివరించి అన్ని విషయాల పట్ల సానుకూలత, స్పందన సంతృప్తికరం, 2-3 వారాల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే వైభవంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి నిన్న తిరుమలలో భారీ ఎత్తున ఇది వైకుంఠం ఇలవైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలు వెంటరాగా మలయప్ప దివి నుంచి భూవైకుంఠానికి వేం చేయడంతో సప్తగిరులు పులకించాయన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరోవైపున హరినామ స్మరణతో మార్మోగిన వైష్ణవాలయాలంటూ ఆలయాలకు సంబంధించినటువంటి వార్తను కూడా ప్రధానంగా టచ్ చేశారు. అట్లాగే ఉచిత విద్యుత్తో రైతుల ఇంట సంక్రాంతి అంటూ ఇంధన శాఖ సమీక్షలో మంత్రి బాలినేని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. కేసీఆర్ రైతు బంధు, బీజేపీ ఆ బంధు అంటూ మంత్రి హరీష్ రావు, మోడీకి మీరు రాసిన అబద్ధాలే అంటూ సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ రాసినటువంటి లేఖ తెలంగాణ వార్తలు కూడా ఈ మధ్యన టచ్ చేస్తుంది. సాక్షి ఒకటి దానికి సంబంధించినటువంటి అంటే ఇంతవరకు తెలంగాణ వార్తలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదట్లో తెలంగాణకు ఒక పేజీ పెట్టేవాళ్ళు, తర్వాత నిదానంగా తీసేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు రివర్స్ రూట్ లోకి వచ్చినటువంటి విధంగా కనబడుతుంది. మరోవైపున కట్టబెట్టేశారు కట్టు కదే అన్నటువంటి వార్తను సాక్షి ప్రధానంగా టచ్ చేసింది. ఇందులో వచ్చేటప్పటికీ మరోసారి అడ్డంగా దొరికిపోయిన ఈనాడు ఐటీ సెజ్ లో భూమి కోసం 2016లోనే సిడి స్థాయి ఎలక్ట్రికల్స్ దరఖాస్తు, అప్పుడే 2.8 కోట్లు అడ్వాన్స్ గా ఏపీఐఏసీకి చెల్లించిన సంస్థ. టీడీపీఐఎంలో ఈనాడుకు తప్పుగా కానరాని ఏపీఐఏసీ నిర్ణయం, కంపెనీలు రాకపోవడంతో ఐటీ సెజ్ ను డీనోటిఫై చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్టు. సెజ్ హోదా లేనందున 49.8 ఎకరాలు షెడ్డి సాయి ఎలక్ట్రికల్స్ కేటాయింపు, ఉపాధి కల్పించే పరిశ్రమలకు ఇచ్చే భూములను మార్కెట్ ధరతో పోల్చి చూడకూడదు, తప్పుడు కథనాన్ని ఖండించిన ఏపీఐఏసీ అంటూ వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నక్కస్తో టీడీపీ అనుకూల మీడియా మరోసారి చాటుకుంది. టీడీపీఐఎంలో తప్పుగా కానరాని నిర్ణయాలు ఇప్పుడు చట్ట ప్రకారం నడుచుకుంటున్నాయి, ఏదో ఘోరం జరిగిపోయినట్టు గుండెలు బాదుకోవడం వర్గం మీడియాకు ఆనవాయితీగా మారిపోయింది. గురువారం ఈనాడు దినపత్రిక ప్రచురించిన ఐటీ సెజ్ భూములను కట్టబెట్టేశారు కథమే దీనికి నిదర్శనం. 2016లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని సిపి బ్రౌన్ ఐటీ సెజ్ హోదా రద్దు కాకుండా భూముల కోసం అడ్వాన్స్ తీసుకున్నప్పుడు తప్పుగా కనిపించిన నిర్ణయం, ఇప్పుడు సెజ్ హోదా రద్దు అయిన తర్వాత కేటాయిస్తే సెజ్ భూములు కట్టబెట్టేశారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది, ఏపీఐసీ ఆధారాలతో దీన్ని ఖండించింది అంటూ ఒక వార్తని ప్రధానంగా టచ్ చేసింది. అలాగే పండగ తర్వాత న్యాయం చేస్తామన్నారంటూ హెచ్ఆర్ఏ మీద ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. మరోవైపున ఈ ఫ్యాక్షన్ హత్యకి సంబంధించి హడావిడి ఏదైతే ఉందో దానికి రివర్స్ లో అధికార పార్టీ అధికార పత్రిక కాబట్టి రివర్స్ లో వార్త తీసుకొచ్చింది.
ఇందులో పాత కక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామ నేత హత్య. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య గురువారం హత్య గురయ్యారు. పాత కక్షలతో ప్రత్యర్థులు ఆయన కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. అతడు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. బ్రహ్మారెడ్డి ఒకే రోజు జరిగిన 7 హత్య కేసులో ప్రధాన నిందితుడు. పోలీసుల కథనం ప్రకారం గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో చంద్రయ్య గుడికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పాత కక్షల కారణంగానే చంద్రయ్య హత్య జరిగిందని స్థానికులు పోలీసులు భావిస్తున్నారు. తోట చంద్రయ్య చింతా శివరామయ్యలకు గతంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ విషయంలో ఘర్షణలు జరిగినాయి. ఆ తర్వాత చంద్రయ్య టీడీపీలో చురుగ్గా తిరుగుతుండడం, బ్రహ్మారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండడంతో అతడి వల్ల ప్రాణహాని ఉందనే అనుమానంతో ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మాచర్ల రూరల్ సిఐ సురేంద్రబాబు, వెల్దుర్తి ఇన్ఛార్జి ఎస్ఐ పాల రవీంద్ర సంఘటన ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. జోలకంటి బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించకూడదంటూ కుటుంబ సభ్యులు పట్టుబడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని గుండ్లపాడు తరలించారు. చంద్రబాబు పరామర్శించారంటే ఇక్కడ పచ్చని పల్నాడులో చిచ్చు పెడుతున్నారు బాబుపై మాచర్ల ఎమ్మెల్యే పిఆర్కే ధ్వజం. పచ్చని పల్నాడులో చిచ్చు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారని మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహించదని తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాల్సిన అవసరం పిన్నెల్లి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రయ్య హత్య బాధాకరమని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్యపై పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హత్య రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల తమ కుటుంబాన్ని వరుసగా 5 సార్లు అక్కడ ప్రజలు గెలిపించారని చెప్పారు. గత 15 సంవత్సరాల్లో పల్నాడులో హత్యలు జరగలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడుకు ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం వల్లే మళ్లీ ఫ్యాక్షన్ మొదలవుతుందని చెప్పారు. గతంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేగా చేసిన సమయంలో అనేక ఫ్యాక్షన్ హత్యలు జరిగినట్టు చెప్పారు. బ్రహ్మారెడ్డి 15 హత్యలు చేయించాడన్నారు. చంద్రయ్య హత్య ఎందుకు జరిగిందో చంద్రబాబు తెలుసుకుని మాట్లాడాలన్నారు. దీనిని రాజకీయ హత్యగా చూపుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీతో సంబంధం లేని సంఘటన కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధాన హైలైట్ చేశారు. కాకపోతే మారిటల్ రేప్ ను నేరంగా పరిగణించే దిశగా నిర్మాణాత్మక వైఖరి తీసుకున్నామంటూ ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, మారిటల్ రేప్ ను క్రిమినల్ కేసుగా పరిగణించే దిశగా నిర్మాణాత్మకమైన వైఖరిని తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. క్రిమినల్ చట్టాలకు సమగ్రమైన సవరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు ఇతరుల అభిప్రాయాన్ని కోరామని వెల్లడించింది. భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే దాన్ని మ్యారిటల్ రేప్గా పిలుస్తారు. దంపతులైనా సహజీవనం చేస్తున్న మహిళ సమ్మతి లేకుండా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా సంభోగం చేస్తే పాశ్చాత్య దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. రేప్ గానే చూసి సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అయితే భారత సమాజంలో భిన్న మతాలు, సంస్కృతులు, ఆధారాలు, ఆచారాలు, నిరక్షరాస్యత తదితరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాలు మ్యారిటల్ రేపు నేరంగా చేయడం సాధ్యం కాదని కొన్నేళ్లుగా న్యాయస్థానాలకు చెబుతున్నాయి. మహిళల నుంచి గట్టిగా డిమాండ్ వచ్చినప్పుడు కూడా ఇదే సమాధానాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇప్పుడు మొదటిసారి ఇది మారుతుంది అన్నటువంటి వ్యవహారాన్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామం.